హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం పశువుల్లో వేడి పెంచడానికి కావాల్సిన రెమెడీని చూద్దాం దానికన్నా ముందు మీ దగ్గర ఆవు లేదా గేదె ఉన్నట్లయితే వెంటనే వీడియోని చివరి వరకు చూడండి ఇక టాపిక్లోకి వెళ్తే పశువుల్లో ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా ఏర్పడతాయి అలాగే వాటికి సమతుల్యమైన ఆహారం ఇవ్వకపోయినా వేడి అనేది ఉండదు కాబట్టి వాటికి మూడు పొట్ల మేతను వేసి పెంచాల్సి ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ న్యాచురల్ రెమెడీతో మీ పశువుల హీట్ని తెప్పించవచ్చు దానికి కావలసిన పదార్థాలు వచ్చేసి ఖర్జూర ఖర్జూర చాలా రకాల విటమిన్స్ ఉంటాయి పశువుల్లో హీట్ తెప్పించడానికి బాగా ఉపయోగపడతాయి ఇక వెల్లుల్లిపాయలు ఇందులో యాంటీబయోటిక్ గుణాల ద్వారా పశువుల ఇన్ఫెక్షన్స్ నుంచి దూరం చేసి హీట్ పెంపొందించేస్తాయి ఇక దీని తర్వాత వంద గ్రాముల బెల్లం తీసుకోండి బెల్లంలో ఉండే తీపి గుణం వెల్లుల్లిపాయ చేదును దూరం చేస్తుంది పశువులు కూడా చాలా సులువుగా తింటాయి ఇక చివరిగా మస్టర్డ్ ఆయిల్ ఇరవై ఎంఎల్ మస్టర్డ్ ఆయిల్ తీసుకోండి ఇక ఈ పదార్థాలను పశువులకు ఎలా పట్టించాలో చూద్దాం ముందుగా ఒక రెట్టు తీసుకోండి దాని మీద ట్వంటీ ఎంఎల్ మస్టర్డ్ ఆయిల్ వేసి రొట్టె మీద రొద్దండి దాని తర్వాత ఖర్జూరాన్ని చిన్న ముక్కలుగా చేసుకోండి అంటే గింజలు లేకుండా చేశారు ఇప్పుడు ఈ రొట్టె మీద పెట్టండి దీని తర్వాత బెల్లం ముక్కల్ని కూడా తీసుకుని ఈ రొట్టె మీదనే పెట్టండి ఇక చివరిగా వెలుల్లి పైన కూడా కొంచెం దంచుకోవాలి అలా దంచుకున్న వెల్లుల్లి పైన కూడా ఈ రొట్టె మీద పెట్టండి ఇలా నాలుగు పదార్థాలను రొట్టె మీద పెట్టిన తర్వాత రొట్టెని బాగా ఫోల్డ్ చేసుకోండి పశువులు తినడానికి వీలుగా ఉండేలా మలవండి ఇలా రోజుకి ఒక పూట చెప్పిన ఏడు రోజుల పాటు పశువులకు తినిపిస్తే పశువులు ఈటుకొస్తాయి ఈ ప్రాసెస్ని మీరు ఇతరులకు కూడా చెప్పండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే మీ పశువులు ఈటికొస్తాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి